ఒక శివ ఆ తర్వాత కాలంలో బెజవాడ ఇట్లాంటి బెజవాడ మీదను బోలెడి సినిమాలు తీశారు అలాగే ఒక అనంతపురం పరిటాల వీళ్ళది రక్త చరిత్ర లాంటి సినిమాలు తీశారు గుర్తున్నాయి కదా ఈ సినిమాల్లో చూపెట్టినట్టు రాయలసీమలో ప్రతి ఒక్కడు ఫ్యాక్షన్స్టేనా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కడు ఫ్యాక్షన్స్టేనా బెజవాడంటే అందరు రౌడీలేనా ఎవడన్నా రాగానే తలకొక్కీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడా అట్టయితే బెజవాడ అట్టు ఉంటుందా కాదు కదా పల్నాడు అంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళేనా బాంబులు వేసుకునేవాళ్ళేనా వాళ్ళేనా అట్లాంటోడు ఒక శాతమో రెండు శాతమో మూడు శాతమో ఐదు శాతమో ఉంటారు లేదా అక్కడ ఒక లీడర్ ఉంటాడు రౌడీ లీడర్ వాడు వాడు వెనకాల కొంతమంది బచ్చేవాళ్ళు తిరుగుతూ ఉంటారు లేకపోతే అరాచకవాదులు తిరుగుతూ ఉంటారు కానీ దాన్ని ఏం చేశారు జనరలైజ్ చేసి పడేశారు కదా దాన్ని అంతా సమర్థించుకుంటూ వచ్చాం కదా కానీ నిజం అందులో ఉంది కదా అది అలాంటప్పుడు తప్పు చెప్పడం ఏంటన్నాం కదా మరి దాన్ని సమర్థించుకొచ్చినటువంటి వాళ్ళే కేరళ స్టోరీని మాత్రం వదిలేస్తుంటారు మొత్తం బెజవాడవాళ్ళ గురించి తీలే సినిమా ఓ రౌడీ గురించి తీస్తారు మొత్తం అనంతపురం గురించి తీలేదు సినిమా ఒక ఫ్యాక్షనిస్ట్ గురించి తీస్తారు కేరళ స్టోరీ అయినా అంతే ఉంటుంది మొత్తం కేరళ వాళ్ళందరూ ఇలాంటి బాధితుల కేరళలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బాధ పడ్డోడికి తెలుస్తుంది ఆ బాధ దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం కేరళ స్టోరీ చూశాక తన బిడ్డని నష్టపోయినటువంటి ఒక తండ్రి ఆవేదన ఆ బిడ్డ మతం మారి పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోతో పెట్టి మరి మతం మారినప్పుడు తీసినటువంటి మతం మారి పెళ్లి చేసుకున్నప్పుడు జరిగినటువంటి ఫోటోతో పెట్టి ఆనాడు ఏం జరిగిందో తను చెప్పినటువంటి అంశం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది హదియా జహాన్ అసలు పేరు అఖిలా అశోకన్ కోయంబత్తూర్లో హోమియో వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఇస్లాం మతంలోకి మారిపోయింది ఆ తర్వాత షహీన్ జహాన్ అనే ముస్లిం వ్యక్తిని కలుసుకుని ఇరవై ఐదేళ్ల వయసులో పెళ్లి చేసుకుంది అఖిల తండ్రి అశోకన్ రిటైర్డ్ ఆర్మీ డ్రైవర్ మరియు సిపిఐ సానుభూతిపడు కూడా కమ్యూనిస్ట్ సానుభూతిపడు ఈ వివాహ విషయం తెలిసి అశోకన్ తన అమ్మాయిని తనకిప్పించమని కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు హదియాని తప్పుదో పట్టించి బలవంతంగా ముస్లింగా మార్చారని అఖిల భర్తకు తీవ్రవాద ముస్లిం సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు తాను ఇస్లాంలోకి మారడంతో పాటు షఫీన్ జహాన్తో వివాహం కూడా తన ఇష్టపూర్వకంగానే జరిగిందని హదియా హైకోర్టుకి చెప్పింది అయితే మే ఇరవై నాలుగు రెండు వేల పదిహేడున హైకోర్టు న్యాయమూర్తులు మోహన్ కురియకోస్ మరియు అబ్రహాం మాధ్యూ ఈ వివాహాన్ని బోటకమని పేర్కొంటూ వాళ్ళు మేజర్లు అనే విషయాన్ని విస్మరించి హదియా వివాహం ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఆమె తల్లిదండ్రుల ప్రమేయంతో మాత్రమే తీసుకోబడాలని చెప్పి వివాహం రద్దు చేసి హదియాని శ్రీ అశోకన్ కస్టడీకి అప్పచెప్తూ తీర్పు చెప్పారు మేజర్ల విషయంలో పెళ్లి చేసుకుంటే మార్చుకోవడానికి ఉండదు అది పక్కన పెట్టేసి ఇచ్చారు ఆ తీర్పు హదియా భర్త తన వివాహ రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మార్చి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పును రద్దు చేసి హదియా భర్తతో ఉండొచ్చని తీర్పు చెప్పింది ఈ కేసు అప్పట్లో కేరళలో మరియు దేశంలో సంచలన వార్త అయింది మీడియాలో బోలెడి కథనాలు వచ్చినాయి సత్యసరణి అనేది పిఎఫ్ఐ అనుబంధ సంస్థ దీనికి హెడ్ జైనాబ్ ఖాన్ అనే ఆమె ఈమె ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ కూడా ఈమె పైన చెప్పుకున్నటువంటి హదియా మత మార్పిడి పెళ్లి వెనుక ఉంది అని అశోకన్ ఆరోపణ మా సంస్థ గత పది సంవత్సరాలు ఐదు వేల మంది హిందూ మరియు క్రిస్టియన్ స్త్రీలను మత మార్పిడి చేశామని ఈమె ఇండియా టుడే రెండు వేల పదిహేడులో నిర్వహించిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో కెమెరా ముందు చెప్పింది ఇవే కాదు చాలా సీక్రెట్స్ బయటపెట్టింది ఇండియా టుడే దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ చాలామందికి తెలియనటువంటి విషయం ఇదే అనమాట కొత్త విషయం ఏంటంటే ఈ హదియా కేసు షహీన్ తరపున వాదించింది కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ మరియు మరో సెలబ్రిటీ లాయర్ ఇందిరాజయ్ సింగ్ ఇద్దరు కేసులు వాదించడానికి లక్షల ఫీజులు వసూలు చేసి ఉంటారు మరి మధ్యతరగతికి చెందిన షఫీన్ అంత ఖరీదైన లాయర్లను ఎట్లా పెట్టుకున్నాడు తర్వాత బయటపడిన విషయం ఏంటంటే పీఎఫ్ఐ సంస్థ మీద మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాడులు చేస్తే బ్యాంక్ స్టేట్మెంట్లో ఈ హదియా కేసు కోసం పిఎఫ్ఐ వాళ్ళు కపిల్ సిబల్కి డెబ్బై ఏడు లక్షలు చెల్లించిందని బయటపడింది అబ్బే నేను తీసుకోలేదని ముందు ఖండించింది సెబల్ ఈడీ బ్యాంక్ స్టేట్మెంట్స్ బయటపెట్టిన తర్వాత ఒప్పుకున్నాడు అలాగే అఫ్జల్ అబ్జర్ అల్ ఒక మధ్యతరగతి మతాంతర లవ్ మ్యారేజ్ గొడవ రెండు కుటుంబాల సమస్య ఏ జెండా లేకపోతే దీనిలో పీఎఫ్ఐకి ఏంటి ఇంట్రెస్ట్ సిబల్ డెబ్బై ఏడు లక్షలు ఇచ్చారు సిబల్కే అంటే ఇందిరాజయ్ సింగ్ కూడా పెద్ద మొత్తమే ఇచ్చి ఉండొచ్చు కదా అంటే ఒక లవ్ మ్యారేజ్ కోర్టు కేసు మీదన కనీసం కోటి రూపాయలు ఖర్చు చేశారు ఎందుకు బహుశా మతం మారి వివాహం చేసుకున్న కేసు గురించి మేము చూసుకుంటామనే భరోసా మతం మారిపోదాం అనుకునే మిగతా మేజర్ హిందూ క్రిస్టియన్ ఆడపిల్లల్ని కలిగించడానిక ఏమో దర్యాప్తు సంస్థలైతే లోతుగా విచారణ చేస్తే కానీ తెలియదు అంటున్నారు హదియా తండ్రి అశోకన్ కేరళ స్టోరీ చూసి మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చిన కొద్ది కాలానికే షహీన్ తన కూతురు హదియాని వదిలేశాడని రెండు వేల పద్దెనిమిది తర్వాత అతను నాకు కనిపించలేదని హదియా ప్ర మాత్రం ప్రస్తుతం జైనాబ్ దగ్గరే ఉంటుందని చెప్పాడు ఎప్పుడు హదియాని చూడటానికి వెళ్ళిన చుట్టూ నలుగురు ఐదుగురు ఉంటారని కూతురుతో ప్రైవేట్ మాట్లా ప్రైవేట్గా మాట్లాడే అవకాశం రావడం లేదని చెప్పాడు అశోకన్ ఫోన్లో మాట్లాడుతున్నాను ఎందుకో భయపడుతూ ఉంటుంది ఇంటికి రమ్మంటే రానుంటుందని చెప్పుకొస్తున్నాడు కేరళ స్టోరీ వంటి సినిమాలు ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం చేస్తాయని చెప్తున్నాడు